కేసీఆర్ గారు కూడా హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చినప్పటి నుంచి కొంగజపం చేస్తున్నాడు. ఈ కొంగజప ప్రధాన ఉద్దేశం హుజూరాబాద్ ఉప ఎన్నికలల్ల ఎట్లనే చేసి టిఆర్ఎస్ పార్టీని కార్గుర్తుని గెలిపించుకోవాలనేది దీని సారాంశం. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మొదటి ముఖ్యమంత్రిని దళితుణ్ణి చేస్తా అని చెప్పి దళితులకు రాజ్యాధికారం ఇస్తా అని చెప్పి వాళ్ళ పోరాట పటిమను వాళ్ళ త్యాగాలను తెలంగాణ ఉద్యమంలో వినియోగించుకొని వాళ్ళ డప్పు చప్పుల్లో వాళ్ళ గుండె ధరువులు తెలంగాణ ఉద్యమంలో ఒక పాచికగా వాడుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సమర్థులే రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండాలి, దళితులలో ముఖ్యమంత్రి పదవిని నిర్వహించే సమర్థత లేదు కాబట్టి నేనే చేపడుతున్నా అని చెప్పి నిస్సిగ్గుగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు బజార్లో నిలబడి చెప్పిండు. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 7.5 సంవత్సరాల కేసీఆర్ యొక్క చరిత్ర ఒకసారి పరిశీలిస్తే 7.5 ఏండ్లలో ఏ ఒక్క రోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి జయంతులు కానీ బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి జయంతులను కానీ నిర్వహించలేదు, దండెయ్యలేదు, దండం పెట్టలేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి ప్రపంచంలోనే ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా మార్చి ప్రతివాడు అంబేద్కర్ గారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తా అని చెప్పి ఏళ్ళ కొద్దీ తట్ట మట్టి కూడా తీయలేదు. కానీ అంబేద్కర్ గారి విగ్రహం పేరు మీద ఆయన వాళ్ళ పార్టీ శాసనసభ్యులు విదేశీ పర్యటనలకు విలాసవంతమైన జీవితం గడపడానికి ప్రజలు కట్టిన పన్నులతో ఊరేగింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని, నిరుద్యోగ దళిత గిరిజన యువకులకు ఉద్యోగాలు ఇస్తా అని, వాళ్ళ ఆత్మగౌరవంతో తలెత్తుకొని బ్రతికే విధంగా 3 ఎకరాల భూమి కేటాయించి వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెడతా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం జరిగింది. కానీ 7 సంవత్సరాలలో ఏ ఒక్కరోజు కూడా దళితుల అభ్యున్నతి కోసం సమీక్ష సమావేశాలు కూడా ఏర్పాటు చేయలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. వీటిని పక్కన పెడితే ఎస్సీ ఎస్టీ సబ్ కమిటీలు శాసనసభ్యులతో సంఘాన్ని ఏర్పాటు చేసి సప్లాయింగ్ ద్వారా విడుదలయ్యే నిధులు, దళిత గిరిజనుల మీద జరుగుతున్న అట్రాసిటీ కేసులను సమీక్షించి వాళ్ళ అభ్యున్నతి కోసం చర్యలు తీసుకొని గవర్నర్ గారి పర్యవేక్షణలో నియమించాల్సిన కమిటీలను కూడా 75 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో ఈ 7.5 సంవత్సరాలే కేసీఆర్ గారు నియమించలేదు అంటే ఎంత దురదృష్టకరమైన పరిస్థితిలో వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఉన్నదో తెలంగాణ సమాజం గమనించాలి. ఇవాళ హుజూరాబాద్ వేదికగా దళిత బంధు పేరు మీద ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిండ్రో నిజంగా ఈ దళిత బంధు పథకమైన చీకట్లో మగ్గిపోతున్న నిరాశ నిస్పృహలకు లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల చదువులు పూర్తయినా
ఫీజులు చెల్లించలేదని సర్టిఫికెట్ ఇవ్వకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల సురేష్ నాయక్ లాంటి వాళ్ళు ఈ మధ్యనే లావణ్య అనే అమ్మాయి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల తల్లిదండ్రులకు భారం కాకూడదు అని సెల్ఫీ వీడియో తీసుకొని పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటనలు హృదయ విదారకం. ఇది కాదు, కేసీఆర్ కేసీఆర్ కుటుంబం యొక్క ధన దాహానికి లోజీవన్ రామ్ వరకు వాళ్ళని చిన్న చూపు చూసినందుకైనా తెలంగాణ సమాజానికి దళిత జాతికి క్షమాపణ చెప్పి మొదలు పెడతాడేమో నేను చూసా. ఏమాత్రం సిగ్గుపడలేదు కేసీఆర్ గారు.